సామ్ రెడ్డి, నేను జూబిలీ సభ్యుడిని. అంతోని మన సహాయ కార్యదర్శి ప్రభుదాస్, మాధు, కొండలెట్టి గారు శ్రీనగర్ కాలనీ డివిజన్ ఇన్ఛార్జ్, రాజు రహమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జ్. మనందరికీ తెలుసు లోక్సత్తా పార్టీ మద్యం బాధితుల భరోసా యాత్ర చేపట్టింది. దానిలో భాగంగా మేము ఈరోజు ఎస్పీఆర్ఎస్కు మరియు హబీబ్ ఫాతిమా నగర్కి వెళ్ళాం. ప్రజల నుంచి దీనిపైన ఎక్సలెంట్ రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితాల్లో చాలా నష్టం జరుగుతుందని, ఆర్థికంగానే కాకుండా వాళ్ళ మీద అత్యాచారాలు కూడా ఈ మద్యం అనేది మహంకారిగా మారిందని అందరూ అంటున్నారు. మనందరూ తెలుసు ఒక వ్యక్తి రోజుకు 200 రూపాయలు తాగుతున్నాడు అంటే నెలకి 6000 రూపాయలు తాగుతున్నాడు, సంవత్సరానికి 72000 తాగుతున్నాడు. అతను 20 సంవత్సరాలు జీవిస్తే 30 సంవత్సరాలు కనుక తాగితే 30 సంవత్సరాలు అతను 21 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. 21 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నాడు అంటే దానితో పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, వాళ్ళ పిల్లలు చదివించుకోవచ్చు, వాళ్ళకి ఆరోగ్యం చేయించవచ్చు. అయినా కూడా వాళ్ళు దీన్ని మాట్లాడారు. ఈ మహమ్మారి కారణం ఎవరు అంటే మన ప్రభుత్వాలు, మన రాజకీయ నాయకులు. ఈ ప్రజలు దీన్ని అందరూ ఒప్పుకుంటున్నారు గట్టిగా, కానీ వాళ్ళందరినీ ఒక దగ్గర తాటి మీద తీసుకుని వచ్చే నాయకులు లేరు. జేపీ గారు కానీ కటారి గారు కానీ మాకు ఈ సిగ్నల్ ఇచ్చారు, దీన్ని చేయండి, ప్రజలందరినీ ఈ ఉద్యమానికి పురికొల్పండి. లోక్సత్తా ప్రధానంగా 4 డిమాండ్లు చేస్తుంది. దీంట్లో ప్రభుత్వమే అలవాటు చేసింది కాబట్టి ప్రభుత్వమే వాళ్ళందరికీ 2000 పెన్షన్ ఇవ్వాలి మేము చేస్తున్నాం 1వ డిమాండ్. 2వ డిమాండ్, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలందరికీ ప్రభుత్వం ఉచితంగా చదువు చెప్పి వాళ్ళని ఉద్యోగాలకు ఏర్పాటు చేయాలి. 3వ డిమాండ్, ఎవరైతే మద్యం బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళ ఎవరైతే మద్యం బాధితులు తాగుతున్నారో వాళ్ళందరికీ కూడా డిఎడిక్షన్ సెంటర్ని ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసి వాళ్ళు మద్యం మానే విధంగా ఏర్పాటు చేయాలి. 4వ అంశం, ఢిల్లీ లాగా ప్రభుత్వమే ఇక్కడ ఈ మద్యం షాపులు నడిపితే తక్కువ కాలం నడుస్తుంది కాబట్టి, రీజన్ ప్రకారంగా ఉంటుంది కాబట్టి తక్కువ మంది తాగే అవకాశం ఉందని లోక్సత్తా ప్రధానంగా 4 డిమాండ్ చేస్తుంది. మేము మా నియోజకవర్గంలో ఉన్న 2 ప్రముఖ నాయకులను చూసాం. ఒక కార్పొరేటరు, ఆయనే పెద్ద వైన్ షాప్ పెట్టి రహమత్ నడుపుతున్నాడు. ఇంకొక ఆయన పార్టీ నాయకుడు కాబోతున్నాడు, రేపో మోపో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు. ఆయనే ఒక బార్ షాప్ పెట్టి నడుపుతున్నాడు. నేను ప్రజలను అడుగుతున్నాను, ఇటువంటి నాయకులు మనకు కావాలా లేదా నిర్ణయించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. రండి, లోక్సత్తా చేపట్టిన కార్యక్రమానికి మద్దతు ఇవ్వండి. నమస్తే.